అందరికీ నమస్కారం. బారిస్టర్ పార్వతీశం 6వ భాగానికి స్వాగతం. ముందు భాగంలో మనం మన పార్వతీశం లండన్ నగర సందర్శనం, అక్కడ జంతు ప్రదర్శనశాలను దర్శించటం, తర్వాత ఎడింబరోకి వెళ్ళి చదువుకోవడానికి తన మిత్రుడైన మీనంతో కలిసి బయలుదేరడం అంతవరకు చూశాం. తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా స్నేహితుడు మీనన్ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. నా కళ్ళు తుడుచుకుని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద ఉన్న ఇద్దరూ నాకేసి ఎంతో ఆర్ద్రతతో చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నాకు నోట మాట రాక తల ఊపాను. నీకేమీ భయం లేదులే, ఇక్కడ హాయిగా ఉంటుంది, పడుకుని సుఖంగా నిద్రపో అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనసు అంతకంటే వేగంగా స్వదేశానికి చేరింది. మీనన్ చెప్పినట్టు రైలు ఖాళీగా ఉంది కదా అని తలగడలు వేసుకుని రగ్గులు కప్పుకుని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అని సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకని అలాగే పడుకుంటే తీరిపోతుంది అనుకున్నాను. ఖాళీజోళ్లు మాత్రం తీయక తప్పదనిపించింది. తలగడాలు బహు మెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగడాలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఉండే తలగడాలు రాళ్లలా ఉండేవి. ఇటిక బొంత తలకింద పెట్టి దానిపైన దుప్పటి కప్పితే అదే మా ఇంట్లో ఉండే తలగడ అనుకునేవాణ్ణి. ఈ దేశంలో దూది ఎంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు మూయబోతుంటే ఎంతసేపు నాకేసి నిదానంగా చూస్తున్న ఎదుటి బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను కూడా థ్యాంక్ యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూయడం తడవుగా నిద్రపట్టింది కాబోలు. నాకేమీ తెలియలేదింకా. కొంచెం మెలక వస్తున్నట్టు ఉండగా రైలులో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్టుగా తెలుసుకున్నాను. నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. నాకెక్కడ దిగాలో తెలియలేదు. నా సామానేమైనా కూడా మాయమైందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామాన్లు అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది, అందరూ దిగిపోతున్నారు. ఇదే నా ఎడింబరో అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనన్ చెప్పినట్టుగా ఆ రగ్గులు మడిచేసి తలగడాల మీద పెట్టి నా సామానుతో సహా దిగాను. ఇప్పుడు ఏం చెయ్యడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రైలు బంట్రోతొచ్చి నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ సార్ అని అడిగాడు వాడి ఎంతో వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకెంతో ముచ్చటేసింది. నేనెక్కడికి వెళ్లాలో తెలీదు. ఊళ్ళోకి వెళ్లి గది ఏదైనా చూసుకునే వరకు ఏం చేయటమా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి, మీ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊర్లోకి వెళ్లవచ్చును. సామాన్ ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే ఒకటి రెండు రోజుల పాటు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దిచ్చి ఉండవచ్చును అన్నాడు. హమ్మయ్యా బతికేన్రా అనుకుని థ్యాంక్ యూ అన్నాను. వాడు నా సామాను సహితంగా నన్ను గదిలోకి తీసుకెళ్లి సామాన్ అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. అక్కడ గోడకున్న బొత్తం లాంటిది నొక్కితే ఒక మనిషి వచ్చి మీకు పలహారం వగైరా తెచ్చి పెడతాడు అని నాకో సలాం పెట్టి నెమ్మదిగా గది తలుపులు మూసుకుని బయటికి వెళ్లిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్లేప్పుడు ఏదైనా తనకి ఇవ్వచ్చు అనుకున్నాను. నేను కోటు వగైరా దుస్తులు తీసేసి కాలకృత్యాలు తీర్చుకుని ఒక్క అరగంటలో మళ్లీ డ్రెస్సు వేసుకుని వాడు చెప్పిన బొత్తాన్ని నొక్కాను. అర నిమిషం భూమిలోంచి వచ్చినట్టుగా ఒక మనిషి నాకెదురుగుండా వచ్చి నిలుచుని గుడ్ మార్నింగ్ సార్ అని తమకేం కావాలని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము టీ తెచ్చిపెట్టమన్నాను. ఈ నాలుగైదు రోజుల్లో ఈ పద్ధతులన్నీ నాకు బాగా అలవాటయ్యాయి. క్షణంలో తీసుకొస్తానని అతను బయటకు వెళ్లి అన్నట్టుగానే మరుక్షణంలో అన్నీ తీసుకొచ్చి బల్ల మీద అమర్చి మళ్లీ ఏమైనా కావలసి వస్తే ఆ బొత్తాను నొక్కండి అని చెప్పి తలుపు మూసుకుని వెళ్లిపోయాడు. నేను సుఖంగా పలహారం చేసి బయటికి వెళ్లే ప్రయత్నంలో ఆ బొత్తం నొక్కాను. ఇందాకటి మనిషే మళ్లీ వచ్చాడు. నాకీ ఊరు కొత్త, నేనెప్పుడూ ఈ ఊరు రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా, ఉండడానికి ఒక గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది, ఎలా వెళ్లాలి, ఎలా ప్రయత్నం చెయ్యాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను, అతను కూడా నిలబడే ఉన్నాను.
నేను చెబుతాను, తమరు దయచేయండి అంటూ ఒక కుర్చీని చూపించాడు. తాను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీకి దగ్గరగా ఉంటే వీలుంటుంది కదా, ఇక్కడ ఈ ట్రామ్ ఎక్కి నేను చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అక్కడన్నీ నివాస గృహాలు ఉండే చోటు. అక్కడ ఏ వీధిలో చూసినా రూమ్ టూలెట్ అని అట్టల మీద రాసి కిటికీల కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడమ పక్కనో ఉండే బొత్తంలో ఒకదాన్ని నొక్కితే వాళ్ళు తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడమవైపున అట్ట కనపడితే ఎడమవైపు బొత్తం, కుడివైపున కనపడితే కుడివైపు ఉండే బొత్తం నొక్కాలి. కింద భాగంలో అయితే కింద బొత్తం, పై అంతస్తుల్లో అయితే ఆ అంతస్తు బొత్తం నొక్కాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు వీలైన గది వీలైన వీధిలో వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చు అన్నాడు. ఎంతో ఓపికగా సావకాశంగా ఎంతో వినయంగా చెప్పాడు ఈ సమాచారమంతా. నేను థ్యాంక్ యూ అంటూ బయటకు వచ్చాను. అతను కూడా నా వెనకాలే నేను పలహారం చేసిన పళ్ళ్యాలు వగేరా తీసుకుని తలుపు మూసి బయటకు వచ్చేశాడు. నేను రోడ్డు మీదకు వస్తుంటే చాలామంది నాకేసి తేరిపార చూడడం, ఒకరిద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమిటి, వాళ్ల మూతే వంకరబోతుంది అనుకుని ట్రాము నిలిచే చోటు తెలుసుకుని అక్కడికి వెళ్లి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన ఆ నంబరు ట్రాము రావడంతోటే అదెక్కి అతను చెప్పిన చోటే దిగాను. అక్కడొక చిన్న పార్క్ ఉంది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగాను కొందరు తల్లులతో పాటు వచ్చి ఆడుకుంటున్నారు. నాకు వాళ్లను చూస్తే ఎంతో ముద్దొచ్చింది. ఒక్క క్షణం వాళ్ల ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకొచ్చి కళ్ళు పెద్దవిగా చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనకల కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకుని వెళ్లి వాళ్ల తల్లులను కౌగులించుకుని, మమ్మీ మమ్మీ దేర్ ఈజ్ బ్లాక్ మమ్మీ అన్నారు. ఇంకొకడు, అమ్మా ఆ నల్లగా ఉండే ఆయన పిల్లల్ని ఎత్తుకుపోతాడా అని అడిగాడు. వాళ్లలో ఇంకొకడు, అమ్మా ఆయనెప్పుడు స్నానం చేయడా అని అడిగాడు. వాళ్ల తల్లులు వాళ్ల నోళ్లు నొక్కిపెట్టి, తప్పు అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అంటూ వారిని భయపెట్టారు. నా దగ్గరకొచ్చిన పిల్లలు చూసి వాళ్ల ధైర్యానికి నేను సంతోషించి హలో అని వాళ్లను పలకరించడానికి పోయాను. వాళ్లు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్ళనక్కర లేకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్టుగానే గదులు అద్దెకివ్వబడును అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్లి గుమ్మానికున్న బొత్తాం నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో ఓహ్ అంటూ భళ్ళున తలుపు వేసుకుని చక్కా పోయింది. నేను నవ్వుకుంటూ మరొక ఇంటికి వెళ్లాను. అక్కడ కూడా ఒక నడి వయస్సున్నావిడ తలుపు తీసి నన్ను యగాదిగా చూస్తూ ఏం కావాలి అని అడిగింది. గది కావాలి అన్నాను. గదులు ఖాళీ లేవండి, వెరీ సారీ అంటూ మర్యాదగా అబద్ధమాడి మరీ వెళ్లిపోయింది. మరొక చోటుకు వెళితే ఆ ఇంటావిడ నా బోటిగాళ్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్టుగా ముఖంలో ప్రకటిస్తూ బోలుడంత అద్దె చెప్పింది. ఆవిడ భావాన్ని గ్రహించుకుని నేను బయటపడ్డాను. ఇంకొక ఇంటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి, ఏ దేశం మీది, ఆఫ్రికా దేశమా అని అడిగింది. కాదు ఇండియా అన్నాను. ఓహో ఇండియానా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అని అడిగింది. నేను నవ్వుతూ కాదన్నాను. నేను మహారాజునేమీ కాను, మామూలు వాడినే, ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, గది కావాలి అని అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక్క వారం రోజుల్లో ఒక గది ఖాళీ అవుతుంది, అప్పుడు వస్తే ఇస్తాను అంది. నేనా మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు వెళుతూ ఉండగా మన దేశస్థుడు ఒకతను నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచొచ్చినట్టయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతన్ని ఆపి గుడ్ మార్నింగ్ అని చెప్పి నా అవస్థ కూడా చెప్పి ఏం చెయ్యాలో సలహా ఇవ్వమన్నాను. సరే నాతోటి రా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అనే బల్ల కనపడిన ఒక పెద్ద ఇంట్లోకి తీసుకువెళ్లి అక్కడ హాలులో నన్ను కూర్చోపెట్టి తను కూడా నాకెదురుగుండా కూర్చుని, ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికొచ్చేవాళ్లు బయటికి వెళ్లేవాళ్లు కనపడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తాను బెంగాలీ వాణ్ణని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనపడే వ్యక్తి ఒకరు లోపలికొచ్చాడు.
నా ఎదురుగా కూర్చునున్న బెంగాలీ ఆ వస్తున్న వ్యక్తిని హలో రాజా కమ్ హియర్ అని పిలిచాడు. అతనొచ్చి నిలబడ్డాడు. కూర్చో, ఇతను మీవాడు, మీ ప్రాంతం నుంచి వచ్చాడు, గది కోసం తిరుగుతున్నాడట. నువ్వు అతనికి ఏదైనా గది చూపించి ఎక్కడో ఒకచోట ప్రవేశపెట్టు పాపం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళం చేదుడు వాదుడుగా ఉండకపోతే ఇక్కడ ఎలా బతుకుతాం, ఏమంటావన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే నేను చూస్తాలే, ఇక నువ్వు వెళ్ళన్నాడు రాజు. అతను లేచి, అబ్బాయి మనం మళ్లీ కలుసుకుందాం, ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు, మీకు కావలసిన సహాయం అతను చేస్తాడు, నాకు పని ఉంది, నేను వెళుతున్నాను అని నాకు కరచాలనం చేసి వెళ్లిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలేకి రాజు వచ్చి కూర్చుని, ఏం బాబు, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడొచ్చావు, సంగతి సందర్భాలు అన్నీ చెప్పునాయన అంటూ తనది భీమవరమని, అందుచేత తెలుగువాడినని, క్షత్రియుడనని టూకీగా చెప్పి, ఇక నీ సంగతి చెప్పు అన్నాడు. ఒక్క అక్షరం కూడా పొల్లుబోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడుందన్నాడు. స్టేషన్లోనే పెట్టానన్నాను. సరే అయితే లే, వెళదాం, నీ సామాను తీసుకుని నా గదికి చేరుద్దాం, నీకు గది దొరికే వరకు నా దగ్గరే ఉందిగాని నీకేమి ఇబ్బంది ఉండదు, సుఖంగానే ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కి వెళ్లి సామాను తీసుకుని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకుని రాజుగదికి చేరుకున్నాను. నేను కొంచెంసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేమీ చెప్పకుండానే ఆ ఇంటావిడ నాకు టీ, రొట్టె వగైరా తీసుకొచ్చి బల్ల మీద అమర్చింది. నేనది ఆరగించి ఆ గదిలో పుస్తకాలను తెరగేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏమండి, సావకాశంగా విశ్రాంతి తీసుకుంటున్నారా, టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆహా, అన్నీ అయ్యాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉందిక్కడ అన్నాను. రాజు పుస్తకాలు అక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చేసరికే ఇంటావిడ మళ్లీ అతనికి నాకు కూడా టీ ఫలహారాలు తీసుకుని వచ్చింది. నాకేమీ వద్దన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే, ఇక్కడ ఏ వేళప్పుడు ఎవరు ఏమిచ్చినా టీ మటుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి మంచి నీళ్లు గుమ్మంలోకి రాగానే ఇచ్చినట్టుగా ఈ దేశంలో అన్ని వేళలా కష్టంలోనూ సుఖంలోనూ కూడా ముందు టీనిస్తారు, అది వద్దనకూడదు అన్నాడు రాజు. ఆ టీ తీసుకున్న తర్వాత నా చరిత్ర సవిస్తరంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు మీది ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏమిటి మొగల్తూరే, మాకు చాలా దగ్గరవాడివే అన్నమాట, ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామందే ఉన్నారు, మాది పూర్వం పోడూరులే అన్నాడు. ఆ తర్వాత నా సంగతంతా వివరంగా నే చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూసిపెట్టి కాలేజీలో చేర్పించి సహాయం చేయమని కోరాను. అలాగే తప్పకుండా చేస్తాను. ఇదో పెద్ద సహాయం ఏమిటి, పరదేశంలో మనం ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోకపోతే పరాయివాళ్ళు ఎవరేం చేస్తారిక్కడ. ఈ పూట కాసేపు బయటికి వెళ్లి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, రేపు ఉదయాన్నే గది చూద్దామన్నాడు. మేమిద్దరం బయలుదేరి దగ్గర్లోనే ఉన్న పార్కుకు వెళ్లి కూర్చున్నాం. అప్పటికి సుమారు 6 గంటలైంది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు. ఆడా మగ ఎంతమందో. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిల్లాడుతూ తొందర తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. పార్కులోకి వచ్చిన వాళ్లలో కూడా చాలామంది యువతీ యువకులు జంటలు జంటలుగా బల్లమీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చుని పడుకుని మరీ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఊపిరాడకుండా గాఢాంగన సుమ్మనాదులు గావిస్తూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయి మరొక ప్రపంచంలో ఉండిపోయారు. అందుచేత మాకేసి చూసిన వాళ్లే ఎవ్వరూ కనపడలేదు. తమరు తప్ప ఆ పార్కులో ఇంకెవ్వరూ లేనట్టుగానే భావించుకుని ఆనందిస్తున్నారంతా. అందుచేత మేము హాయిగా గడ్డి మీదనే ఒకచోట సుఖంగా కూర్చున్నాం. బాబు నీ పేరేమిటి అన్నాడు రాజు. నన్ను పార్వతీశం అంటారు, మా ఇంటి పేరు వేమూరి వారు అన్నాను. సరే బాగుంది, కాని ఇక్కడ సంగతి సందర్భాలు, ఆచార వ్యవహారాలు అన్నీ టూకీగానైనా నీకు చెప్పాలి. ఆ పద్ధతులన్నీ మీరు తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకొచ్చే ఇబ్బందులేమీ ఉండవు. మొదటి సంగతి ఏమిటంటే, మీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే పార్వతీశమని చెబితే చాలు. వేమూరి, గీమూరి, కంటారు, వింటారు లాంటివి ఏమీ చేర్చనక్కరలేదు. ఇంటి పేరు వాళ్ళకి అవసరం లేదు. ఇక తర్వాత సంగతి, ఇక్కడ గదులు అద్దెకు తీసుకోవడం విషయం మీకు చెప్పాలి.
ఇక్కడ గదులు అద్దెకిచ్చే వాళ్ళందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మనవోటి మధ్యతరగతి కుటుంబాల్లో తక్కువ స్థితి కలిగిన వాళ్ళన్నమాట. సాధారణంగా వితంతువులు గాని, వివాహమే ఎరుగని వృద్ధకన్యలు గాని, సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు గాని తమకు అవసరమైన వాటికంటే ఒకటి రెండు గదులు ఎక్కువగా ఉండే ఇళ్ళు అద్దెకు తీసుకుని వాటిల్లో వారికి అవసరం లేని గదులు రెండు అద్దెకి ఇస్తారు. ఆ గదులు కూడా కుర్చీలు, సోఫాలు వగైరాలతో అలంకరణలు చేసి ఉంటాయి. అంటే మూడు నాలుగు కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబుల్, ఒక మంచం, పరుపు, దానిమీద తలగడలు, పక్కదుప్పటి, కప్పుకోవడానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువ్వాళ్లు కూడా ఉంటాయన్నమాట. గది అద్దె వాటన్నిటినీ కలుపుకునే అన్నమాట. అంతేకాదు తువ్వాళ్లు, సబ్బులు కూడా వాళ్లే ఇస్తారు. తరువాత ప్రతి గదిలోనూ, నా గదిలోనూ చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యిని అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పు వేస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్టుగా ఒక గొట్టం ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసాలు అహర్నిశాదులు రావణుడి కాష్టంలా కాలుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గరే కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. గదంతా వెచ్చగా ఉంటుంది. మీరీ పాటికి అది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు, మరీ ముఖ్యంగా తక్కువ జాతి వారు, మొహం అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, అదీ కడుక్కోరా అని అడిగాను. అది ఎవ్వళ్ళూ కడుక్కోరు అన్నాడు. మరైతే అని అడిగాను. మనం బయటికి వెళ్లే చోట ఒక పక్కగా కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకుని దానితో తుడిచేసుకుని పక్కనే ఉండే ఒక బుట్టలో దాన్ని పారేస్తారు. అక్కడ కనపడే గొలుసును లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి అక్కడున్న మలానంతా శుభ్రంగా కడిగేసి అడుక్కెక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం గనుక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్లు ఇక రోజు స్నానమేం చేస్తారు? స్నానం చేయనిక వేరే చెప్పడం ఎందుకు అన్నాడు. మరైతే మనవో అన్నాను. మీకిష్టమైతే మీరు మానేయొచ్చన్నాడు. అదేమిటండి అలా అంటారు? నేను బ్రాహ్మణుణ్ణి, అందులోనూ వైదికిని, సంధ్యావందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మానండి? అలా అయితే ఇక్కడొక క్షణం కూడా ఉండనండోయి. మీరేమన్నా సరే, ఒక మాట దేశం చూశాననుకుని ఎంచక్కా వెళ్లిపోతాను. ఇంత మరీ అనాచారంగా, అప్రాచ్యంగా ఉండడం నా వల్ల కాదు సుమండి. ఆ తరువాత ఇక మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాయిష్టాలతోటి పనే ఉంది గాని మిమ్మల్ని మానమని నేను చెప్పలేదు. స్నానానికి వేడినీళ్లు కావాలంటే ఇంటివారితోటి చెబితే వాళ్లు సప్లై చేస్తారు, ఇక మరేం పర్వాలేదన్నాడు. సరేలేండి, ఇది కూడా ఒక అందుకు మంచిదే అంటూ నేనింటి దగ్గర నుంచి దంతధావనానికి కచ్చికలు, తాటాకులు తెచ్చుకోవడం మంచిదే అయిందన్నమాట అన్నాను. అందుకతను తెల్లబోయి, ఏమిటి కచ్చికలు, తాటాకులు తెచ్చారా? మనలో మన మాట, మరింకేం తీసుకురాలేదు కదా అంటూ, అయినా మీరొచ్చేప్పుడు ఎవరిని సలహా అడగలేదా అన్నాడు. నాకు సలహా చెప్పదగిన వారున్నారా అండి మొగల్తూర్లో, మీకు తెలీదా అన్నాను. ఒక్క మాట నాకేసి విచారంగా చూసి, అవునులేండి, ఆ మాట నిజమే. ఆ మాత్రం వాళ్ళు అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడా ఉండరు. సరే పోనిలేండి, చేయడమేమో మంచి పనే చేశారు గాని అవి పాడైపోయే వస్తువులు కావు గనక జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్లేప్పుడు ఉపయోగించుకుందురు గాని మనం గదికి వెళ్లేప్పుడు మీకు దంతధావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొని పెడతానన్నాడు పాపం అతను. ఆ తర్వాత భోజనానికి మనం ఎక్కడికి హోటల్కు వెళ్ళనక్కర్లేదు. ఇంటివాళ్లే మనకేం కావాలో చెబితే ఆ ప్రకారమే చేసి పెడతారు. దానికి వాళ్లు కొంత డబ్బులు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువే అవుతుంది. మీరు బ్రాహ్మణులు, వైదికులు కదా, నేను తినే మాంసము, చేప వగైరా మీరు ముట్టుకోరుగా. ఇంటివారితోటి మీరు శాకాహారినని చెప్పి బియ్యము, పప్పు వగైరా కావలసిన సామాగ్రి చెబితే వాళ్లే తీసుకొస్తారు. అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్లకు చెప్పండి. లేకపోతే వాళ్లు చేసినట్టుగా తినాల్సి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు. అబ్బో, అదేం అక్కర్లేదండి, నాకివన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయటున్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా, పొరుగురు వెళ్ళినా నేనే చేయి కాల్చుకోవాల్సి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేనెక్కడో ఒకచోట స్థిరపడ్డ తర్వాత నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి, అంతకంటేనా, మళ్లీ ఓమారు మీ ఇంటికొచ్చి కలిసినట్టుగా ఉంటుంది కూడా అన్నాడు నవ్వుతూ.
ఇక అక్కడి నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాం. అక్కడ ఆయనకు మామూలు భోజనం, నా కొద్దిగా అన్నం, బంగాళాదుంప కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన ఉప్పు, పచ్చికారము దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మాన్ని నేను ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనం అయిన తర్వాత అక్కడ సోఫా మీద రెండు తలగడలు, రెండు రగ్గులు రైల్లేకి మళ్ళీ ఇంటావిడ తీసుకొచ్చి పడేసింది. అతనెంతో మర్యాదగా నాతో, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బబ్బే ఎంతమాట, నేనే సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. ఏదో నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకున్నట్టుగా. అతను ఎంతో బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను సోఫా మీద, అతడు మంచం మీద ఉరిగాం. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖ స్వప్నాలు కంటూ గడిపాను. ఆ రాత్రి వారింట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడికెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటివేవో ఎగురుతున్నట్టు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెళకు వచ్చేప్పటికి ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవడం సరిగదా. వాటి గురించి ఎవరికైనా చెబుదామంటే కనీసం జ్ఞాపకం కూడా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెళకు వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు, లేపుదాము అనుకున్నాను. కాని పడుకున్నవాణ్ణి ఇప్పుడు లేపి చేసేది మటుకు ఏముందని లేపలేదు. కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూస్తే ఇంకా జనసంచారమేమీ లేదు. అందుకని మళ్లీ వచ్చి పడుకున్నాను. ఈ మాట నిద్ర రాలేదు. కాని ఏవేవో ఊహలు, కలలు అస్పష్టంగా తల్లో తిరగడం మొదలెట్టే. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుషులేమిటో, వాళ్ల ఆచార వ్యవహారాలేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేలోబడినట్టు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కగా వచ్చేశాను. వచ్చేప్పుడే వారం రోజులైనా ఇంతవరకు ఏమీ అంతుపట్టలేదు. నేను కొత్తవాణ్ణైనా చిన్నవాణ్ణైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీ జనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడుతున్నారు. వాళ్లకేమీ నదురూ బెదురూ ఉన్నట్టు కనపడలేదు. నడివీధులంట, షాపుల్లోనూ రైళ్ళలోనూ ఒళ్ళు విరుచుకుని అందరినీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ వింతగానూ అనిపించింది. రేపొద్దున నేను వీధిలోకెళ్లినా, స్కూల్లో చేరినా వీళ్ళక్కడ కూడా తయారవుతారు కాబోలు. దూరాన్నించి చూస్తేనే కొంత బెదురుగా, కొంత సిగ్గుగా ఉంటే, వాళ్ళ అస్తమానం మీద మీదకొస్తుంటే, క్లాసులో ఈ పక్క ఆ పక్క వీళ్లే తయారైతే మాస్టర్లు చెప్పేది వినడం ఎలాగా, ఆ విన్నది తల్లో నిలుపుకోవడం ఎలాగా, ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేట్టుగా ఉంది. అయినా చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచి అడగడం ఎందుకు, పైన భగవంతుడు ఎలాగో ఉన్నాడు. ఈవేళైనా గది దొరుకుతుందో దొరకదో, దొరక్కపోతే ఎలాగా, రాజునెత్తిన ఎన్నాళ్ళని కూర్చోడం, అయినా దొరక్కేం చేస్తుందిలే. ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరకకుండా పోతుందా. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతుంటే బాగా వెలుతురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్నానన్న సంగతి మరిచిపోయి ఆ వస్తున్నా అంటూ ఇంటి దగ్గర కేకేసినట్టుగా కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, ఏమండి ఏమైంది కలవరిస్తున్నారన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకేశాను. మీకు నిద్రాభంగం అయినట్టుంది అన్నాను. మరేం పర్వాలేదులేండి, ఎలాగూ తెల్లారింది కదా. మనల్ని లేపడానికి ఇంటావిడే అలా తలుపు కొట్టుంటుంది, అది ఆవిడికి మామూలేలేండి. ఇక్కడి ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్లైనా పరాయి వాళ్లైనా సరే తలుపు దబదబా బాధకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ అంటూ రెండుసార్లు కొడతారు. అప్పుడు మనం ఎస్ అని గాని కమిన్ అని గాని ఇంట్లో వాళ్లైతే అనాలి. పైవాళ్ళెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి. అంటే దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్లు పిన్నవాళ్లైనా సరే పెద్దవాళ్లైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ అన్నిటికీ ప్లీజ్ అని, థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్థులంగా చెలామణి అవుతామని చెప్పి ఇక లేవండి ముఖాలు గడుక్కుందామన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు గాని రాజు ఓ వదులైన చార్ల షరాయి, అలాంటి చార్లు కలిగిందే ఒక కోటును తొడుక్కునున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే ఒక పెద్ద కోట ఒకటి తొడుక్కునున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుంకు మాత్రం ఓ పట్టు కుచ్చులతాడు బిగించాడు.
అది నాకు వింతగా తోచింది. అలా నేను ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు, లోపల వేసుకున్నది షరాయి, ఈ చొక్కాని పైజామా అంటారు. మనం సూటుతోటే రాత్రులు కూడా ఉంటే మనకంత సుఖంగా ఉండదు, పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి వీలుగా ఉండదు. మనలాంటి వాళ్లకు ఒకటో రెండో సూట్లు చలికాలానికి, ఒకటి రెండు సూట్లు వేసవి కాలానికి కుట్టించుకుంటే ఒకటి రెండు సంవత్సరాలు వాటితో గడపొచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రి గాని పగలు గాని ఈ పైజామాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. ఈ సూట్లు నూలివి, పైజామాలు కూడా నూలివే. మన ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా రెండు జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఆడవాళ్ళు వస్తే ఈ పైజామాలతో మనం కనపడకూడదు. వాళ్ళు పైనుంచి తలుపు కొట్టగానే చటుక్కున ఈ డ్రెస్సింగ్ గౌను తీసుకుని నడుం బిగించుకుని మరీ తలుపు తీయాలి. ఇంకొక సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్ళు జోళ్ళు తొడుక్కోనక్కర్లేదు. కానీ జపాన్ శాండిల్స్ అంటే ఓ మోస్తరుగా మన ఆకుచెప్పుల్లాంటివి, చాలా పలచనివి తేలికివి, వెచ్చగా ఉండేటివి అమ్ముతారు. ఇంట్లోనైనా సరే అవి లేకుండా తిరగకూడదు. ఇక్కడ మర్యాదలు ఇవి అని ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసే లోపలే ఒక పనిపిల్ల, పిల్లంటే ఒక చిన్నపిల్ల కాదులేండి, 20 సంవత్సరాలుంటాయి, లోపలికొచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గదంతా తుడిచేసింది. తొడవడం కూడా వింతగానే ఉంది. చీపురు బుచ్చుకోవడం, ఒంగుని తొడవడం అలాంటి పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిది ఒకటి, దాంతోటే నిలబడి తొడవడం. అసలు చిత్రం ఏమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్న మాటే గాని అసలెక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే రోజుకు 3 సార్లు తుడిచినా కావలసినంత దుమ్ము. ఎక్కడినుంచి వస్తుందో కూడా తెలీదు. ఆ తరువాత ఇంకొక 10 నిమిషాల్లో మేమేమీ చెప్పకుండానే మాకు ఉభయలకు పలహారాలు టీలు తెచ్చిచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకుని వీధిలోకి వెళ్లే దుస్తులు ధరించి బయటకొచ్చాం. బయటకొచ్చేప్పుడు రాజు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు వీధిలోకొచ్చిన తర్వాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. మరేమీ పర్వాలేదు, ఇక్కడ తలుపులకు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు, ఇంటి వాళ్ల మీద మనకు నమ్మకం లేదని, వాళ్లను అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయనక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు అన్నాడు. ఇక నా నివాసం కోసం అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా ఉంది మా పని. టూ లెట్ అని బోర్డు కట్టిన వాళ్లు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాం అనేవారు. ఏ ఇంటికి వెళ్లినా తలుపు తీసేవాళ్లు, పలకరించేవాళ్లు, సమాధానాలు చెప్పేవాళ్లు అందరూ ఆడవాళ్లే. వీళ్ళింట్లో మగవాళ్లంతా ఎప్పుడూ బయటుంటారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల గదులు మరీ చిన్నవిగాను ఇరుగ్గాను ఉండడం చేత నచ్చలేదు. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవ బుద్ధి పుట్టలేదు. 1-2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్లు బరువులెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకి ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేమీ మొహమాట పడకండి, తొందరపడకండి, ఈవేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, 1 వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు, మీకు ఇబ్బంది ఏమోనని సందేహిస్తున్నాను తప్ప మరింకేమీ లేదు, నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకొక మంచం లేకపోవడం ఒకటే లోటన్నాడు రాజు. మరేమీ పర్వాలేదులేండి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది. బాగానే ఉంది గది కూడా. కూర్చునే గదిలోనే ఒక చిన్న పడగ్గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువ్వాళ్లు సమస్తం అక్కడే ఉన్నాయి. ఆ కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి ఒక చిన్న అల్మారా వంటిది, ఒక గోడకమర్చిన చలి కాచుకునే పొయ్యి,
ఈ వగైరలన్నీ ఎంతో అందంగా అమర్చున్నాయి. మన దేశంలో ధనికులైనా ఎరగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలో ఉండడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఇంటి యజమానురాలకు ఇద్దరు కూతుళ్లు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామానంతా తెచ్చుకుని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికొచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తర్వాత జ్ఞాపకం వచ్చిన ఇక్కడ ఎవరిని అడుగుదాం, ఎవరు చెబుతారు, ఎవరిని అడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచలేదు. అందుచేత ఇక్కడికి అందరికీ మళ్ళీనే అన్ని విషయాల్లోనూ నేను సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడు. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ఆచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదనుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాను. నా మడత మంచం ఇక్కడ విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు నాకు సలహా చెప్పాడు. తనే పాపం బజారుకి తీసుకెళ్లి పడకదుస్తులైన రెండు పైజామాలు, ఆకుచెప్పులు, డ్రెస్సింగ్ గౌను వగైరా అన్ని కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పదు కదా, మరి మామూలుగా లోపల పంచి కట్టుకుంటే సరిపోతుంది కదా అన్నాను. పోనిద్దురు ఈ బాధ మనకెందుకు, పంచ రోజు మనం తడిపి ఆరేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా. ఇక్కడ ఉన్న చాకలికి వేస్తే వాటిని ఎలా ఉతకాలో, ఏం చెయ్యాలో తెలియక వాడు కంగారు పడతాడు. అందుకని ఇక్కడున్న స్థితే అవలంబిస్తే తీరిపోతుంది కదా అన్నాడు రాజు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటావిడికి నేను మాంసాహారిని కానని, అందుకు నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారు చేసి ఆవిడకిచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ ఇవన్నీ ఏం చెయ్యాలండి అంది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడన్నీ చెబుతాడు ఎలా చెయ్యాలో, అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్లిపోయింది. ఇక మా రాజు కూడా లేచి, ఇక నేను వెళతాను, మీరు ఏం కావలసినా నన్ను అడగండి, నే చెబుతానన్నాడు. ఇక నేను బయలుదేరుతున్నాను, గుడ్లక్ మీకు, శుభమవుగాక అంటూ కరచాలనం చేసి వెళ్లిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి ఇవి ఏం చేయాలో చెప్పండి అని అడిగింది. అన్నం వండగలవా అని అడిగాను. పర్వాలేదు వండగలనంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వేయాలని చెప్పాను. ఆ తర్వాత కూరను తరిగి ఉడకబెట్టిన తర్వాత పోపు వేయడం ఎలాగో చెబుతానన్నాను. కానీ పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడికి తెలియలేదు. ఆ తర్వాత పులుసంటే ఏమనాలో, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడికి తెలియలేదు. నీళ్లలో రెండు రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి అన్నాను. ఓ, యూ మీన్ సూప్ అంది. అంతే కదా, ఇది నేను చేయగలను అంది. సరే కానీ తర్వాత చూస్తానన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకొచ్చింది. పోపు వేసేప్పుడు నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్దకు ఆ బద్ద విడివిడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగా భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యి ఏమిటి అంది. నా బొంద అన్నాను. ఏమిటి ఏమిటి అంది. మరేమి లేదులే, సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవి అక్కడే బల్ల మీద పెట్టి ఫుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్లిపోయింది. అన్నం కాస్త పిండిలా తయారైంది. పప్పు పిప్పిలాగా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగోలా మింగేశాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏమండి, మీ సంసారం ఎలా ఉంది అన్నాడు. నేనందుకు నవ్వుతూ, కొత్త కాపురం కదండి, ఇంటావిడికి అన్నీ మొదట నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వద్దులేండి, వంట వరకు చెబితే చాలన్నాడు రాజు. కాసేపు బయటికి వెళ్ళి కాలేజీ ఉన్న చోట చూసి దగ్గరలోనే ఒక పార్కు ఉంటే అందులోకి వెళ్ళి కూర్చున్నాం. కబుర్ల మధ్యలో మీ చదువు విషయం ఏమిటి అన్నాడు. మీ సలహా ఏమిటని నేను ఎదురు అడిగాను. మీకు ఇంగ్లీషు భాషా జ్ఞానం బొత్తిగా తక్కువగా ఉన్నట్టుంది కనుక ఇక్కడ ముందు ఓ ప్రైవేటు మాస్టర్ని పెట్టుకుని 3-4 మాసాలు చదువుకుని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది, దానికి కూర్చుని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరొచ్చు. ఆ తర్వాత మీ ఓపికను బట్టి లా పరీక్ష అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవచ్చు అన్నాడు.
మర్నాడు మా ఇంటావిడికి వంటావార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గర కూర్చుని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలు వచ్చిరాని భాషలో చెబుతుంటే ఆవిడ ఆవిడ కూతుళ్ళు కూర్చుని ఒక్కటే నవ్వు కూడా మొదలెట్టారు. నవ్వితే వాళ్ల మూతే వంకరబోతుంది, నాకేమని. నా పని నేను కొనసాగించాను. అన్నం సరిగ్గా ఎలా ఉండాలో నేర్పించాను. ముద్దపప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ల జన్మ హక్కు. ఆ తర్వాత బంగాళాదుంపల కూర వండించాను. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకుని చూసేప్పటికి నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగన్నాను. ఇక్కడ కొవ్వే గాని మామూలు నూనెలేవి దొరకవండి అంది. సరే రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్నగాచి ఏదో సామెత చెప్పినట్టు అప్పుడు గాచిన నేతితో తిరగమోత వేయించాను. ఆ ఘాటికి వాళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ తర్వాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులో చింతపండు నీళ్లు పోసి పిసుకుతూ ఉంటే వాళ్ళకెంతో వింతగా కనపడింది. చేత్తోటి పిసకకుండా చెంచాతో నొక్కి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చు, కానీ పూర్తిగా అందులో రసం తీయడం చాలా కష్టం, ఇదే సులువైన మార్గం అని చెప్పినా వాళ్ళకిట్టే నచ్చలేదు. ఇక్కడ ఏదీ కూడా మరీ ముఖ్యంగా తినే వంటకాలేవి సాధ్యమైనంత వరకు చేత్తో తాక్కుండానే వంట చేయాలని వాళ్ల ఉద్దేశం. సరే, ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడనని పప్పు కూర పులుసు వాళ్లకు కూడా కొంచెం ఇచ్చి నా గదికి నేను వచ్చేశాను. ఆ తరువాత క్రమేణా ఆవిడ ఏదో ఒక రకంగా నేర్చుకుని చేసి వండి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బాగుంటుంది అంది. పులుసు కూడా బానే ఉంది, కానీ ఆ కారం మేం తినలేమంది. ఆ తర్వాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది. కావలిస్తే మాకు మళ్ళీనే పల్చగా సూపు చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది. ఆ సలహా నిజంగానే బానే ఉందనుకున్నాను. ఇలా కొన్నాళ్ళు ఎలాగోలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్ళం గనుక మనసు ఊరగాయల మీదకు పోయింది. మా రాజుని సలహా అడిగాను దీనికి ఏదన్నా ఉపాయం చెప్పమని. అందుకు రాజు, నేనప్పుడప్పుడు ఇంటికి ఉత్తరం రాసి వాటిని తెప్పించుకుంటూ ఉంటాను, ఇవాళ్ళో రేపు రావాల్సి ఉంది, రాగానే కొంత వాటా మీకు ఇస్తానన్నాడు. అందుకు నేను థ్యాంక్ యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నేను రాజు మరునాడు కాబోలు ఊళ్ళోకెళ్ళి యూనివర్సిటీని చూసొచ్చాం. అది చూసి నేను ముగ్ధుడనైపోయాను. నా నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిదేదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్లి రాజు సహాయంతో క్లాసు గదులు, లైబ్రరీ, పరీక్ష హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు ఇలా అన్నీ చూస్తుంటే ఒకదానికొకటి ఎంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తలమునకల ఇంటికి చేరుకున్నాను. ఆ సాయంకాలం నెమ్మదిగా రాజు నాకు ప్రైవేటు మాస్టర్ను కుదిర్చిపెట్టాడు. ఆయన నాకెంతో సావకాశంగా నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని నాకు అభయం ఇచ్చాడు. ముందు నీకు ఆంగ్ల భాషా జ్ఞానం బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు. అలాగే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు. తక్కిన పాటలన్నీ ఒకరోజు కొన్ని, ఓ రోజు మరికొన్ని చెబుతూ ఉండేవాడు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తర్వాత ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకు ఈవేళ ఈ సుప్రభాతంతోటే ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను అన్నాడు. ఏమిటది? నేను అడిగిన మీదట, ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల పార్సల్ వచ్చింది. మీ వాటా ఈ సీసాలో ఆవకాయ, మరో సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను, హాయిగా తినండింటూ చక్కా పోయాడు. వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూచుని ఈవేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిశ్చయించాను. ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్లాను. మీరొచ్చారేమిటి ఈవేళ మిస్టర్ షేమ్ అంది ఇంటావిడ. అవును, అసలు నేను చెప్పడం మీకు మర్చిపోయాను. నా పేరు నావిడ పలకలేక సౌలభ్యం కోసం షేమ్ అని పిలవడం మొదలెట్టింది. పోనీలేండి, మీ ఇష్టం, ఎలా పిలిచినా సంతోషం అని నేను అన్నాను. ఆ రోజున అప్పటినుంచి ఆ ఇంట్లో అందరికీ నేను షేమ్ అయి కూర్చున్నాను. ఈవేళ మా ఊరు నుంచి కొత్తగా ఊరగాయలొచ్చాయి, అందుకని వచ్చాను. కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంట అంతా అయిపోయిన తర్వాత ఆవిడన్నీ తీసుకొచ్చి నా గదిలో అమర్చి వెళ్లిపోతుంటే
ఆవిడ వెనక్కి పిలిచి, కొంచెం ఆవకాయ ఒక చిన్న ప్లేటులో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ, మీరు రొట్టె మీద బాగా వెన్నరాచి దానిపైన జాములాగా పూసుకుని చూడండి, కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుంది, అట్టే ఉపయోగించకండి అంటూ హెచ్చరిక కూడా చేశాను. ఆవిడెంతో సంతోషించి తీసుకుని వెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిలోనే చేద్దాం అనిపించింది. ఈ చెంచాలు కత్తులు ఈ పోర్కులతోటి మన భోజనం చేయడానికి అట్టే వీలుగా ఉండడం లేదు. అందుకని ఒక్క పూటన్న మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకుని మన ఆచారం అనుసరణీయమైన నిశ్చయించుకుని స్పూన్లని ఆ పోర్కులని మిగతావన్నీ పక్కకు నెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకుని భోజనం ప్రారంభించాను. పప్పు అన్నం తినడం అయింది. రెండో వాయిలో ఆవకాయ కలుపుతూ ఉండగా అవతల నుంచి కెవ్వున కేక వినపడింది. ఏమిటో అనుకుంటుంటే ఓ మిస్టర్ షేమ్ అంటూ పిలుపు వినపడింది. ఏం కొంప మునిగిందా అనుకుని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని లేద్దాం అనుకుంటుంటే ఒక్క ఊపులో ఓ షేమ్ అంటూ ఏడుస్తూ ఇంటావిడ, ఆవిడ వెనకనే ఆవిడ కూతుళ్ళు నా గదిలో చొరబడ్డారు. ఏమిటమ్మా ఏం జరిగింది అన్నాను. ఆవిడేదో చెబుదాం అనుకుంటూ నా కంచం కేసు చూసింది. నేనావిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుతున్న ఆవకాయ చేతిని నాకుతూ ఉన్నాను. ఆవిడ అది వరకు పడ్డ బాధేమిటో తెలియదు గాని ఇప్పుడు మటుకు నా చేతిని చూసి ఓ ఓ అంటూ వెర్రికేక వేసి వెనక్కి విరుచుకుని మూర్చొచ్చినట్టుగా కుర్చీలో కూలబడింది. అంతవరకు నన్ను చూసి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దులు ఆ ఉద్యమాన్ని మానుకుని రెండు కన్నీటి చుక్కల బలవంతాన తెచ్చుకుని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గరగా చేరి ఒకరు మంచినీళ్లు అందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిన నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నా కేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్లతో సేమ్ సేమ్ యూ అంటూ మళ్లీ మూర్చపోవడానికి ఉద్యుక్తురాలవుతూ ఉంటే నేను కూడా ఆవిడ దగ్గరికెళ్లి పర్వాలేదండి, మీరెందుకలా కంగారు పడ్డారు, మీకేమీ భయం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా ఆమెను అనుసరిస్తూ ఆవకాయ కలుపుకున్నానన్న మాట మరిచిపోయి ఆ చేత్తోటి ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్లీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు బొగ్గులు భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ సేమ్ నన్ను చంపేశావంటూ గొల్లు మంది. పర్వాలేదు పర్వాలేదు క్షమించండి అని ఒక్క పరుగున వెళ్లి నా చేతులు శుభ్రంగా కడుక్కుని తడితువ్వాళ్లతో ఆవిడ కళ్ళు బొగ్గులు ఒత్తి బొగ్గులో కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ అక్కడున్న పిల్లలు నవ్వితే ఎక్కడ తల్లి కోపం వస్తుందోనని, ఏడవాలన్నా ఏడవలేక అలా అని నవ్వనో లేక నాకేసి గుడ్లప్ప చెప్పి నిశ్చేష్లై అలా చూస్తూ నిలబడిపోయారు. సుమారు ఒక పావు గంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ఆ ముసలావిడ ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి ఓ సేమ్ సేమ్ యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్, యు రియల్లీ కిల్డ్ మీ, నువ్వు చాలా చెడ్డవాడివి, నన్ను చంపినంత పని చేసావంటూ ఒక చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునండి, ఇంతకీ నేనేం చేశాను, ఇంతవరకు మీకేం జరిగిందో, అసలు ఎందుకెలా భయపడ్డారో, నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు, నా వల్ల తప్పుంటే నన్ను మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయన, ఇందులో నీ తప్పేమీ లేదు, నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమనిచ్చావు, నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టె ముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టుకునేసరికి నషాలం అంటింది. ఆ బాధలో ఏం చేయాలో తోచక నీ గదిలోకి వచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినడమే కాకుండా ఆ చెయ్యి నాగుతూ ఉంటే నాకు మోర్చొచ్చినంత పనైంది. ఈ పద్ధతులు మాకు అలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది. అంతకంటే మరేం లేదు, నిన్నూరికే కంగారు పెట్టాను, నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటికి వెళ్లిపోయింది. వెనకాలే కూతుళ్ళు కూడా ఆవిడను అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వి పరుగు తీశారు. ఆ మర్నాడిక్కడ ఆవకాయ గొడవ, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అదంతా రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు. ఆ రోజు అస్తమానం తలుచుకు తలుచుకుని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజు వాళ్ళ ఇంటావిడికి కూడా చెప్పాం, వాళ్ళు కూడా తెగ నవ్వుకున్నారు. అక్కడి నుంచి రాజు మిత్రబృందానికి కూడా ఒక వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందరినీ నవ్విస్తూ ఆనంద పరవశులను చేశాం.
నాకు పాఠాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా బాగా వస్తుందని మా మాస్టర్ హృదయపూర్వకంగా నన్ను అభినందించారు. మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజూ కాసేపు ఇండియన్ అసోసియేషన్కి వెళ్లడం, అక్కడ ఓ గంట రెండు గంటలు కూర్చుని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను. అంతా బాగా కాలక్షేపం అవుతుండేది. ఆ తరువాత అక్కడికొచ్చి ఇతర సభ్యులు తెలుగు వాళ్లే కాక అరవలు, మలయాళీలు, ఒకరిద్దరు కన్నడీలు, బెంగాలీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం పెరుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఆ తర్వాత ఒక రోజున రాజు మా గదికొచ్చి, రేపు ఈ ఊళ్ళో ఒక దొరసాని, స్థితిపరురాలు, పెద్ద ఇంటిగల్లావిడ విద్యావతి అయిన ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడప్పుడప్పుడు, అనగా సంవత్సరానికి రెండు మూడు సార్లు మన వాళ్లని కొందరిని, ఇక్కడ వాళ్ళు కొందరిని యువతీ యువకులను ఆహ్వానించి వాళ్లకు చిన్న పార్టీ ఇస్తూ ఉంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం పంపింది. అందుకని మనం వెళదాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమన్నా మీటింగు, ఉపన్యాసాలు ఇలాంటిదేమన్నా ఉంటుందా, లేక ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ జరగబోయే పద్ధతులేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బే, సభ ఉపన్యాసాలు అలాంటి గొడవ ఏమీ ఉండదు. 10 మందిని కలుసుకోవడం, కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, టీ పలహారాలు సేవించటం, మళ్లీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా పాడేవాళ్లుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లోనే ఆడుకునే ఆటలు ఏమన్నా వ్యవధుంటే ఆడుకోవడం, ఆ తరువాత ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవడం, ఇదీ పద్ధతి అంటే ఇక్కడ, ఇంతకన్నా ఇంకేమీ లేదన్నాడు. మన మామూలు డ్రెస్సు, పైన ఓవర్ కోటు, నెత్తిమీద హేటు పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్లడం, అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బట్లర్ వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే మనల్ని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన ఓవర్ కోటు, టోపీ తీసుకుని భద్రపరుస్తాడు. మనల్ని లోపల హాల్లోకి తీసుకువెళతాడు. అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ హౌ డూ యూ డూ అంటుంది, అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. ఆ తర్వాత మనల్ని తీసుకెళ్లి అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఇందాక చెప్పినట్టుగానే కబుర్లతో ప్రారంభమవుతుంది అన్నాడు. సరే, ఇక్కడ వేడుక చూద్దామని, అలాగే వస్తానని, నీవు కూడా ఉంటావు కదా, నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను. నేను వచ్చి నిన్ను తీసుకునే వెళతాననుకో, ఏ కారణం చేతనైనా ఒకవేళ నేను రాలేకపోతే వెళ్లాల్సిన చోటు, చిరునామా, అక్కడికి ఎలా వెళ్లాలో అన్ని వివరంగా రాసి నీకిస్తాను. నాకోసం 3:30 గంటల వరకు చూడు. అప్పటికి నేను రాలేకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేయి, నీకేం భయం లేదు, ఎక్కడా తప్పిపోవులే అని చెప్పి ఒక కాగితం మీద అన్ని వివరంగా రాసి ఒక ప్లాను కూడా వేసిచ్చాడు. పాపం, ఇంక నేను వెళతానని బయలుదేరుతుంటే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్లగానే అక్కడ నౌకరు గాని యజమానురాలు గాని మామూలుగా గుడ్ ఈవినింగ్ అని చెప్పిన తర్వాత వుడ్ యు లైక్ టు హ్యావ్ ఏ వాష్ అండ్ బ్రషెస్ అని అడుగుతారు. అంటే నీ ముఖం చేతులు కడుక్కోవడం గాని తల దూకోవడం గాని అవసరం గాని ఉంటే నో థ్యాంక్ యూ అంటే తీరిపోతుంది, ఇది మర్చిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేనని బయలుదేరి వచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలతో ఈ కబుర్రు ఆ కబుర్రు చెబుతూ కొంచెంసేపు చదువుకుని పడుకున్నాను. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.